హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కర్ణశ్రీ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో జనరల్గా మన లేడీస్కి లాంగ్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఆ లాంగ్ హెయిర్ అనేది చాలా బ్లాకిష్గా, సిల్కీగా, షైనీగా ఉంటే చాలా ఇష్టం కదా. ఈరోజు వీడియోలో ఒక హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను. అంతకంటే ముందుగా ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నటువంటి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే, దీనికి పెద్దగా మనము మనీ ఎక్స్పెండిచర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం ఇంట్లోనే ఉన్నటువంటి వాటితోని చాలా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసుకోవడానికి వీలైనటువంటి హెయిర్ ప్యాక్ ఇది. అదేంటి అంటే, జనరల్గా మనము ఇంట్లో రైస్ అనేది రెగ్యులర్గా మనం యూస్ చేస్తాం కదా, ఆ రైస్ని మనం వాష్ చేసి ఆ వాటర్ అనేది పడేస్తూ ఉంటాం కదా. సో ఆ వాటర్తోని ఈరోజు మనము హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఆ హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, దాన్ని మనం ఎలా యూస్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలోని చూద్దాం. ఓకేనా? వచ్చేయండి. ఈ రైస్ వాటర్ హెయిర్ ప్యాక్కి నేను 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. అది 1 కప్ రైస్ అండ్ 1 స్పూన్ మెంతులండి ఇవి, అండ్ వాటర్. ఫస్ట్ ఈ రైస్, 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే వీటిలో డస్ట్ అది ఉంటుంది కదా రైస్లోని. జస్ట్ ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఇలా కొంచెం అనేసి ఈ వాటర్ని మనము పారేయాలన్నమాట. సో ఆ వేస్ట్ వచ్చినటువంటి వాటర్ని పడేసి మొత్తం దీంట్లో కొంచెం వాటర్ పోసేయాలి. పోసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా, ఈ మెంతుల్ని కూడా ఈ రైస్లోని వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం వీటిని మొత్తం, అంటే ఈ రైస్ నెక్స్ట్ ఈ మెంతులు మొత్తం మిక్స్ చేసేసి దీన్ని 20 to 30 minutes దీన్ని ఇలా వదిలేయాలండి. అంటే మనము జనరల్గా రైస్ని కడిగేసిన వాటర్ని వెంటనే మనం అప్లై చేసుకునే కంటే ఇలాగా, అంటే 1 30 minutes వాటర్లోని ఈ రైస్ అండ్ మెంతుల్ని మనం సోక్ చేసి నానబెట్టి ఈ వాటర్తో మనం హెయిర్ ప్యాక్ కనుక చేసినట్టయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో వాటర్లోని ఇప్పుడు రైస్ అండ్ కొంచెం మెంతుల్ని మనము వాటర్లోని సోక్ చేసాము. సో దీన్ని, ఈ క్వాంటిటీని మనము 20 minutes to 30 minutes దీన్ని ఇలా మనము వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. 20 minutes to 30 minutes అయిపోయిన తర్వాత మనము దీన్ని చూసినట్టయితే రైస్ అనేది, ఈ మెంతులు రైస్ అనేవి కొంచెం ఇలా, అంటే నానిపోయి కొంచెం ఉబ్బుతుంది అనమాట. వాటర్ కూడా కొంచెం మసగ్గా, అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఎలా ఉంటాయి మసగ్గా కొంచెం గింజలాగా అలా చేంజ్ అయిపోయింది వాటర్ అనేది. సో దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసి ఈ వాటర్ని మనము ఇలా ఏదైనా ఒక జగ్లోకి కానీ గ్లాస్లోకి కానీ రైస్ పడుకుంటే మనము దాన్ని సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా? రైస్ పడుకుంటే ఓన్లీ వాటర్ని మనం తీసుకుంటే ఈ వాటర్ మీకు చూసినట్టయితే కొంచెం కలర్ షేడ్ అయిపోయి మసగ్గా మీకు ఎలా కనిపిస్తుందో చూసారా? సో ఈ వాటర్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా మూత టైట్గా ఉన్నటువంటి 1 బాటిల్ని తీసుకొని ఈ బాటిల్లోకి ఈ వాటర్ని పోసేసుకొని ఈ వాటర్ని మనము ఫ్రిడ్జ్లోని 1 week వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ వాటర్ని మనము డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. మనము ఇంకా కావాలి అంటే ఈ వాటర్ని మనం 1 week వరకు కూడా మనము ఇలాంటి క్యాప్ టైట్గా ఉన్నటువంటి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లోని ఈ వాటర్ని పోసుకొని ఈ వాటర్ని మనము 1 week వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. సో మనము ఇలా వీక్లీ, సో చూసారు కదా, ఇదన్నమాట రైస్ వాటర్. ఇది రైస్ వాష్ చేసినటువంటి వాటర్. సో ఈ వాటర్ని మనము ఈ బాటిల్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని మనము
హెయిర్ కి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనము హెయిర్ కి అప్లై చేసుకోవాలి. కానీ మనము హెయిర్ కి అప్లై చేసినప్పుడు హెయిర్ అనేది ఆయిల్ లేకుండా చాలా నీట్ గా ఉండాలి. అలా మనము ఈ రైస్ వాటర్ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా లీవ్ చేసేసి వెంటనే మనము అంటే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని మనము వాటర్ తోని వాష్ చేయాలి. వెంటనే మనం ఎలాంటి షాంపూ కానీ సోప్ కానీ మనము అప్లై చేయకూడదు. నెక్స్ట్ డే మనము దాన్ని షాంపూ పెట్టుకుని హెయిర్ వాష్ అనేది చేయాలన్నమాట. సో ఇలా మనము వీక్లీ ఒక ట్వైస్ మనం చేసినట్టయితే మనకి 1 మంత్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది చాలా సింపుల్ వేలో మనము చేసుకునేటువంటి హెయిర్ ప్యాక్ అండి. ఇది మంచి రిజల్ట్ తప్పకుండా ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఇది తెస్తుంది. సో చాలా సింపుల్గా చాలా మంచి వేలో మనము ఎటువంటి మనీ ఖర్చు పెట్టుకోకుండా మనం చాలా సింపుల్గా మనం చేసుకునేటటువంటి హెయిర్ ప్యాక్ అండి ఇది. అంటే సీజనల్గా కాకుండా మనం ఏ సీజన్లోనైనా ఈ రైస్ వాటర్ హెయిర్ ప్యాక్ అనేది మనము యూజ్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.